ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ప్రేక్షకులు మన హరివాస్తు వీడియోస్ వస్తున్నాయంటే 100% వెయిటింగ్లో ఉంటున్నారు. అది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. అయితే మన హరివాస్తుకు సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే టెలిగ్రామ్ యాప్ని మొదలు పెట్టడం జరిగింది. సో ఈ టెలిగ్రామ్ యాప్ని మీరు సింపుల్గా టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు అందులో హరివాస్తు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ నేమ్ అనేది దాంట్లో డిస్ప్లే అవుతుంది. ఆ గ్రూప్లో మీరందరు జాయిన్ అయితే మన యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఆ గ్రూప్లోనే షేర్ చేస్తూనే ఉంటానమాట. కొత్త కొత్త టాపిక్స్, దాని తర్వాత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా మీకు అందులో పెడుతూ ఉంటాను. మీరందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. సో ఈరోజు విషయం ఏంటంటే ఒక పైప్లైన్కి సంబంధించిన విషయము. అసలు ఇంటి గర్భంలో పైప్లైన్స్ ఉండొచ్చా? ద్వారం ముందు ఉండొచ్చా? బెడ్రూమ్స్లో నుంచి వెళ్ళొచ్చా? ఉత్తర డోర్ కింద నుంచి వెళ్ళొచ్చా? దాని తర్వాత చాలామంది ఒక ప్రశ్న ఏంటంటే, సార్ మాకు 2 పోర్షన్స్ ఉన్నాయి, అయితే మాకు దక్షిణంలో కానీ దాని తర్వాత పడమరలో కానీ కంప్లీట్ బ్లాకేజ్ అయిపోయింది, అక్కడ నుంచి మేము పైప్లైన్ తీసుకోలేము, మా యొక్క టాయిలెట్ దక్షిణంలో మేము ఏర్పాటు చేసాం, సో దక్షిణం నుంచి మేము కంటిన్యూగా ఒక పైప్లైన్ని ఇంటి గర్భం బ్రహ్మస్థానం నుంచి మనం ఉత్తరంలో నుంచి బయటికి తీసుకుంటున్నాం, ఉత్తరం నుంచి తీసుకొని ఈశాన్యానికి తీసుకెళ్తున్నాం, మరి ఇది పర్వాలేదా? అయితే ఒక విషయం అండి, మన ఇంటి లోపల ఒకటి క్లియర్గా చెప్తున్నాను, మీరు ఇల్లు కడితే కట్టండి, లేదంటే కట్టకండి, రెంట్ హౌస్లో ఉండండి. కానీ ఒక ఇంటిని కనుక మీరు నాశనం పట్టించారు అంటే 100% అది మీకు చాలా చాలా ఎఫెక్ట్ అనేది చేస్తుంది. సో ఒకటి, చాలామందికి నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, ఒక చిన్న స్థలం తీసుకొని చిన్న స్థలంలో ఒక రూమ్ కట్టుకొని సంతోషంగా ఉండండి అంటే అది చేయట్లేదు. ఆ చిన్న స్థలంలో ఇరుకిరుకుగా చేసుకొని ఆ దక్షిణంలో టాయిలెట్ ఉండాలని ఆ దక్షిణంలో టాయిలెట్ పెట్టి అక్కడ నుంచి ఇంటి గర్భం బ్రహ్మస్థానం గుండా మీరు ఒక పైప్లైన్ తీసుకెళ్ళి మలమూత్ర విసర్జనని ఇంటి గర్భంలో నుంచి తీసుకెళ్ళి ఆ ఇంటిని సర్వనాశనం పట్టిస్తున్నారండి. దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది మీకు ఐడియా ఉందా? అసలు ఒక మనిషికి నాభిస్థానం నుంచి శరీరంలో 72,000 నరాలు ఎట్లయితే కనెక్ట్ అవుతాయో ఆ విధంగా ఒక ఇంటి బ్రహ్మస్థానానికి ఇంటి లోపల అన్ని రూమ్స్ కనెక్టెడ్ అయి ఉంటాయి. దాని యొక్క శక్తులన్నీ కనెక్టెడ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ బ్రహ్మస్థానంలో మీరు చెడగొట్టారు, ఆ ఇల్లు చెడిపోయినట్టే. ఏం ప్రయోజనం అండి? ఆ ఇంటి లోపల మీరు అట్లాంటి పైప్లైన్స్ రన్ చేస్తే ఆ ఇంటి లోపల ఆడవాళ్లకు కానీ మగవాళ్ళకు కానీ సంతానానికి కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికన్నా ఈ కడుపు లోపల అవయవాలలో ఎఫెక్ట్ పడుతుంది, ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుంది, కంప్లీట్గా హాస్పిటలైజేషన్ అవ్వాలి, హాస్పిటల్ తిరుగుతూ ఉండాలి. ఎందుకండి ఇవి చేసుకుంటారు? చాలామంది ఇంటి ముందే పైప్లైన్స్ వెళ్తూ ఉంటాయి. అయితే నేను గతంలో ఒక విషయం చెప్పాను ఏంటంటే, మన ప్రధాన ద్వారానికి మాత్రం ఖచ్చితమైన నియమం ఉంటుంది, అసలు ముందు నుంచి వెళ్ళొద్దు. కొన్ని ఇండ్లల్లో మనం అబ్జర్వేషన్ చేస్తే 100% ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంటికి కనీసం ఒక 5-7 ఫీట్ల దూరం నుంచి పైప్లైన్ అండర్గ్రౌండ్ లోపల నుంచి తీసుకెళ్తాం. ఇంటి ముందు మనం వెళ్తే ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ జరిగింది, ఆ మలమూత్ర విసర్జన యొక్క పూర్తి వాటర్ అట్లా పైకి వచ్చేస్తే ఎంత పెద్ద దోషం తెలుసా అండి? ఒక ద్వారం అనేది కేవలం ఒక డోర్ అని మాట్లాడతారు అందరూ. ఒక ప్రవేశ ద్వారం, ఒక యోని ద్వారం, ఒక మహాద్వారం అంటారు దాన్ని, ఆ ద్వారం ముందు గనక ఈ విధమైనటువంటి దోషాలు ఉండకూడదు. ఇది ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే ద్వారానికి సంబంధించిన రహస్యాల వీడియోస్ ఆల్రెడీ నేను గతంలో చేశాను, ఒకసారి మళ్ళీ ఆ వీడియోస్ చూడండి. సో ఒక్కటి నేను చెప్తున్నాను చూడండి, ఎవరికైతే తూర్పు ఫేసింగ్ ఉంది, దక్షిణం ఫేసింగ్ ఉంది, పడమరు ఉంది, ఉత్తరం ఉంది, ఏదన్నా ఉండనివ్వండి, మనకు కుదరకపోతే అంటే ఇంటి గర్భంలో నుంచే తీసుకెళ్లాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే మీరేం చేయండి అంటే, మీ దక్షిణం గోడ ఉంటుంది కదా ఇంటి గోడ, ఆ ఇంటి గోడకు అంచుకి తీసుకొని ఆ పైప్లైన్ అట్లా బయటికి తీసుకొని వెళ్ళిపోండి. లేదంటే
ఆ గోడని కొంచెం డ్యామేజ్ చేసి మీకు గోడ ఉంటుంది కదా కింది వరకు గోడ ఉంటుంది ఆ గోడ కింద అంచులో ఒక 1 ఫీటో 2 ఫీటో పై నుంచి అట్లా పైప్ లైన్ బయటికి తీసుకొని వెళ్ళిపోండి అది కూడా కుదరలేదు ఇంకో పని చేయండి అదేంటంటే మీ ఇంటికి దక్షిణంలో టాయిలెట్ ఉంది ఉత్తరం నుంచి తీసుకెళ్తున్నారు అప్పుడు సింపుల్ గా ఏం చేయండి ఆ టాయిలెట్ ని తీసి ఉత్తరం గోడకేసేయండి కరెక్ట్ సెంటర్ లో రాకుండా అంటే ఉత్తర మధ్య భాగంలో కాకుండా కమోడ్ ఉత్తర మధ్య భాగంలో రావొద్దు టాయిలెట్ కూడా రాకపోతే ఇంకా మంచిది అట్లా చేసి డైరెక్ట్ బయట నుంచి బయటికి తీసుకెళ్ళిపోండి ఒకవేళ దక్షిణం ఇంటి వారైతే దక్షిణం గోడకు తూర్పు ఇంటి గోడ అయితే తూర్పు గోడకు పడమర అయితే పడమర ఎక్కడైనా సరే మనము టాయిలెట్ తీసుకోవచ్చు దాని యొక్క నియమాలు మీకు షార్ట్లీ నేను షార్ట్ వీడియోస్ రూపంలో నేను అందిస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా ఇంటి గర్భంలోకి తీసుకొని వెళ్ళకండి ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను చాలామంది ఇంకో తప్పు ఏం చేస్తారంటే వాయువ్యంలో టాయిలెట్స్ ఉండొచ్చు వాయువ్యంలో గుంతలు ఉండొచ్చు వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్స్ ఉండొచ్చు అనే విషయం చాలామంది ప్రచారం చేస్తున్నారు అది చాలా పెద్ద దోషం అండి ఇంటికి నాలుగు మూలల్లో ఎప్పుడూ కూడా గుంతలు తవ్వొద్దు అది నీళ్ల గుంతన సంప సంబంధం లేదు ఒక సాధారణ గుంతన పెట్టొద్దు వాయువ్యంలో పెట్టడం వల్ల చాలా దోషం ఏర్పడుతుంది దాంతోపాటుగా పైప్ లైన్స్ ఇంటి యొక్క మూలకు డ్యామేజ్ చేసి పైప్ లైన్స్ బయటికి తీసుకెళ్తున్నారు అది కూడా పెద్ద దోషమే చాలామంది పడమరకు టాయిలెట్స్ కట్టేసేసి అంటే పొడవుగా ఇల్లు తీసుకున్నప్పుడు పడమరకు టాయిలెట్స్ కట్టేసేసి ఆ టాయిలెట్స్కి పైప్ లైన్స్ కరెక్ట్ ఇంటి గర్భంలోకి వచ్చి మళ్ళీ బయటికి ఎగ్జిట్ తీసుకుంటారు అది కూడా దోషమే ఎప్పుడు కూడా ఈ పైప్ లైన్స్ అనేవి ఇంటి గర్భంలో రాకూడదు ఈవెన్ మీరు పడమరలో గనక డోర్లు తీసుకుంటే గనక ఖచ్చితంగా దాని ఆపోజిట్ టాయిలెట్స్ ఉండదు అంటే ద్వారాల ముందు పెట్టొద్దు ఒకటోది రెండో పాయింట్ పడమరలోనే మీరు టాయిలెట్ తీసుకున్నారు ఉత్తరంలోనో తీసుకున్నారు తూర్పులోనో దక్షిణంలో తీసుకున్నారు రైట్ ఓకే తీసుకున్న తర్వాత ఈ కమోడ్ అనేది మీరేం చేయండి అంటే డైరెక్ట్ ఆ గోడకు ఫిట్ చేయడం కానీ లేదంటే పార్టీషన్ గోడకు ఫిట్ చేసి ఆ పైప్ లైన్ బయట నుంచి పైకే అసలు భూమి గర్భంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ పైప్ లైన్ రన్ చేయకండి మీరు ఒక పని చేయండి హరివాస్తు పైప్ లైన్ వీడియో చూడండి ఆ పైప్ లైన్ వీడియో నేను ఎట్లా సెటప్ చేశాను అనేది ఒక క్లారిటీ నేను ఇచ్చాను ఎప్పుడైతే మన ఇంటి లోపల ఇంటికి ఆనించుకొని పెడతామో అది కూడా దోషంగా భావించబడుతుంది అయితే చాలామంది ఇంటికి సంబంధించినంత వరకు ఇంటి మూలల్లో పిట్స్ ఏర్పాటు చేస్తారు ఆ పిట్స్ కూడా దోషంగా భావించబడుతుంది ఇంటికి కనీసం ఒక 4-5 ఫీట్ల దూరం ఉంది పర్వాలేదు స్థలంలో ఉంది పర్వాలేదు యాక్చువల్ పెట్టకూడదు కుదరకపోతే ఇంకేం చేయలేమండి 100% నియమాలైతే మనం ఖచ్చితంగా ఇంటి గర్భంలో తీసుకొని రాకూడదు మీరు ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తే 100% మీరు సక్సెస్ సాధించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి